చాలా సంతోషంగా ఉందండి. మా సొంత గ్రామంకి రావటము, నన్ను తెలుగు వాళ్ళందరూ ఆడబడిచి వచ్చిందని చాలా గౌరవిస్తూ, మా తాతగారు నందమూరి తారక రామారావు గారు, ఆయన తెలుగువారి ఆత్మగౌరవం కోసం కష్టపడి తెలుగువారికి గుర్తింపు తీసుకొచ్చింది ఆయన. ఆయన ఢిల్లీ పీఠాన్ని కదిలించి ఆ రోజు తెలుగువారికి గుర్తింపు తీసుకొచ్చారు. మద్రాసీలు అని అనబడే మనకి తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అన్న స్టేట్కి గుర్తింపు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన సినీ జీవితాన్ని వీడి మళ్ళీ రాజకీయ జీవితం ప్రవేశించారు. ఎందుకంటే నన్ను ఇంత ఆప్యాయతగా సినీ రంగంలో ప్రజలు నన్ను టాప్ స్థానంలో ఉంచారు కాబట్టి వాళ్ళకి తిరిగి మళ్ళీ ఏదో ఒక చెయ్యాలని చెప్పి ఆయన రాజకీయ జీవితంలో రావటం జరిగింది. అందుకని ఆయన నినాదమే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ముందుకొచ్చారు. అండ్ ఆయన పిలుపు కూడా అదే, రా కదిలి రా తెలుగుదేశం పిలుస్తుంది అని. ఆ రోజు ఆయన యువతకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు 41 సంవత్సరం అయింది ఈ సత్య జయంతి సందర్భంగా మళ్ళీ యువతకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి పిలుపులిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అండ్ సత్య జయంతి ఉత్సవాల సందర్భంగా నిమ్మకూరుకి రావటం, అక్కడి నుంచి ప్రారంభిస్తాం, చాలా ఆనందంగా ఉంది. సో అందరినీ కోరేది, ముందు మన రోజులే, మన తెలుగు దేశం కార్యకర్తలకి పండగ. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ ఎప్పుడూ అన్నగారు వెంటే ఉంటారు, నారా చంద్రబాబు గారు వెంటే ఉన్నారు ప్రజలందరూ. తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూడా అట్లాగే గెలుస్తుంది, ఆ నమ్మకం నాకుంది. బికాజ్ అందరూ తెలుగు ప్రజలందరూ ఈసారి మళ్ళీ తెలుగుదేశం రావాలి, మరొకసారి మేము ఈ తప్పు చేయమని కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటే అందరి దగ్గర నుంచి స్పందన అదే లభిస్తుంది. ఆయన పుట్టిన ఊరు నిమ్మకూరు. సో ఆయనకి ఆంధ్ర అంటే చాలా అమితమైన ప్రేమ. కొంతమంది చంద్రబాబు గారికి ఇక్కడ వచ్చే అర్హత లేదు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మోసం చేశారని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు మేడం, ఎట్లా అనిపిస్తుంది? అది పాలిటిక్స్ అంటే ఎవరైనా రావచ్చు. ఆయన ఇటు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సీఎంగా చేశారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొన్నటి వరకు సీఎంగా ఉన్నారు. సో ఆయనకి అర్హత లేదు అని ఎవరు కమెంట్ చేయకూడదు. ఆయనకి తప్పకుండా అర్హత ఉంది, ఆయన ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటారు ఆయన ఆంధ్రప్రదేశ్లో. అంటే గుడివాడ విషయానికి వస్తే కొద్దిగా సెంట్రిక్గా ఉంది, నో పాలిటిక్స్ అండి ఇంతవరకు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకి అన్యాయం చేశారని చెప్పి కొడాలి నాని తరచుగా చెప్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? కుటుంబ సభ్యులు అందరం ఒకే ప్లాట్ఫామ్లో ఉన్నాము. మీరు చూస్తున్నారు ఇప్పుడు సత్య జయంతి సందర్భంగా అందరము వచ్చాము, కుటుంబ సభ్యులు అందరము హాజరవుతున్నాము. సో ఇట్స్ నథింగ్ లైక్ దాట్, అందరం కలిసే ఉన్నాము. థ్యాంక్ యూ అండి.